రెగ్యులర్ ఆయిల్ చేంజెస్ మీ ఇంజన్ యొక్క పనితీరును మెరుగుపరుస్తాయని మీకు తెలుసా? ఇంజన్స్ యొక్క జీవితకాలం చాలా వరకు సరైన ఇంజన్ ఆయిల్ ఎంపిక మరియు ఇంజన్ ఆయిల్ యొక్క క్రమానుగత మార్పుపై ఆధారపడి ఉంటుంది. హాయ్, నా పేరు కెరాన్. ఈరోజు మీ యాక్సెస్ 125లో మీ ఇంజన్ ఆయిల్ లెవెల్ని మీరు ఎలా తనిఖీ చేయవచ్చనే దాని గురించి మీకు చెప్పబోతున్నాను. మొదట, మీ స్కూటర్ సెంటర్ స్టాండ్ ఉందని మీరు నిర్ధారించుకోవాలి. ఇప్పుడు ఇంజన్ స్టార్ట్ చేయండి మరియు దానిని 3 నిమిషాల పాటు ఐడిల్ స్పీడ్పై రన్ చేయండి. మూడు నిమిషాల తర్వాత ఇంజన్ను ఆపి 3 నిమిషాల పాటు చల్లారనివ్వండి. ఇంజన్ చల్లారిన తర్వాత సెంటర్ స్టాండ్ను విడుదల చేయండి మరియు స్కూటర్ను నిటారుగా పట్టుకోండి మరియు ఇంజన్ ఆయిల్ డిప్స్టిక్తో ఇంజన్ ఆయిల్ని తనిఖీ చేయండి. గుర్తుంచుకోండి, ఇంజన్ ఆయిల్ లెవెల్ చెక్ చేసేటప్పుడు ఆయిల్ ఫిల్లర్ క్యాప్ను స్క్రూ చేయవద్దు. ఇంజన్ ఆయిల్ చెక్ చేసేటప్పుడు ఆయిల్ లెవెల్ ఎల్ తక్కువ మరియు ఎల్ లో మధ్య ఉండేలా చూసుకోండి. ఒకవేళ ఆయిల్ లో లెవెల్ ఉంటే టాపప్ చేయడం మంచిది. టాపప్ కోసం మీకు ఈ క్రిందివి అవసరం: సుజుకి రికమెండెడ్ ఎక్స్ట్రా ఎస్ఏఈ 10W30 ఇంజన్ ఆయిల్, ఒక ఫనెల్, ఒక బీకర్ మరియు శుభ్రమైన క్లాత్. ఇంజన్ ఆయిల్ ఫిల్లర్ క్యాప్ని తెరిచి ఫన్నెల్ ఉంచండి మరియు డిప్స్టిక్ లెవెల్ ఫుల్ మార్కుకు చేరుకునే వరకు ఇంజన్ ఆయిల్ని సున్నితంగా పోయాలి. ఒకవేళ ఆయిల్ ఎగువ లెవెల్ అయిన ఎఫ్ కంటే ఎక్కువగా ఉన్నట్లయితే లెవెల్ని సర్దుబాటు చేయడానికి కొంత మొత్తంలో ఆయిల్ని డ్రైన్ చేయండి. గమనిక, చిరిగిన నూనెను పూర్తిగా తుడిచివేయండి. ఇంజన్ వేడెక్కినప్పుడు ఎల్లప్పుడూ ఇంజన్ ఆయిల్ లెవెల్ చెక్ చేయండి. ఎప్పుడూ పూర్తి స్థాయికి మించి ఆయిల్ని నింపవద్దు. చూడండి, ఇది చాలా సింపుల్. ఇంజన్ ఆయిల్ను మీ స్వంతంగా ఎలా తనిఖీ చేయాలో ఇప్పుడు మీకు తెలుసు.